ఎస్ చిట్కుల్ వేదికగా నీలం మధు ముదిరాజ్ ఏర్పాటు చేసిన అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవానికి ఎమ్మెల్సీ బండారు ప్రకాష్ హాజరయ్యారు. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, అయినప్పటికీ నీలం మధు పిలవగానే మీరు వచ్చారు. సో వేల మంది ఇక్కడికి వచ్చారు, చక్కగా పూజ చూశారు, భోజనాలు చేసుకుని వెళ్ళారు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావటం? చిట్కూరులో ఏం జరిగినా చాలా గొప్పగా చేసే సంస్కృతి మా సోదరుడు మధుగారికి ఉంది. గతంలో చాకల ఏలమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం కావచ్చు, ఇవాళ అయ్యప్ప పడిపూజ కావచ్చు, ఏదైనా చిత్తశుద్ధితోటి తనకున్న సంకల్పాన్ని దాన్ని పూర్తి చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తుంటాడు, పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేస్తాడు. కాబట్టి ప్రజలందరూ ఆశీస్సులు పొందుతున్నాడు. వేలాది మంది ఇవాళ రావడం, నేను అనుకుంటా దాదాపు 20,000 మందికి పైగా వచ్చి ఇక్కడ పూజలో పాల్గొనడం, ఇవాళ ఆశీస్సులు అందజేయడం, భోజనాలు చేసి చక్కగా వెళ్ళడం చాలా గొప్ప విషయం. అది ఇంత గొప్పగా కార్యక్రమాలు చేస్తున్న సోదరునికి ఖచ్చితంగా అయ్యప్ప ఆశీస్సులు ఉంటాయి, ప్రజల ఆశీస్సులు ఉంటాయి, నాయకుల ఆశీస్సులు ఉంటాయి. మా అందరి ఆశీస్సులు నిండా ఉంచుకొని మంచిగా ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంటే బీసీలు రాజకీయంగా ఎదగాలని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు, అందులోనూ మీ ముదిరాజ్ బిడ్డ ఈరోజు పెద్ద ఎత్తున పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ మీ దృష్టికి కూడా వస్తూ ఉంటాయి ఈరోజు, ఎట్లా అనిపిస్తుందండి? మధు ఈ ప్రాంతం నుంచి ఎదగడం చాలా గొప్ప విషయం, ఎందుకంటే మాకు పూర్వ మెదక్ జిల్లాలో కూడా ముదిరాజుల్లో కొంత నాయకత్వం తక్కువగా ఉన్నది, సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నాయకులు తక్కువగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముదిరాజులకు కూడా తప్పనిసరిగా ప్రాతినిధ్యం లభించాలని కూడా మేము సందర్భంగా కోరుకుంటున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ఆశీస్సులు ఉన్నాయి, తప్పకుండా ఈ ప్రాంతంలో ఎదిగిన బిడ్డలకు వారికి తగిన అవకాశాలు ఇచ్చే విధంగా కూడా వారు ఆలోచిస్తారు. కాబట్టి మా బీసీ వర్గాల్లో అనేక మంది మిత్రులు సోదరులు కూడా ఎదుగుతున్న వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసుకొని ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ గెలిపించుకోవడం లేదా తమ కూడా ఉన్నత స్థాయికి చేరే విధంగా ముందుకు నడవడం అనేది మా ముందట తప్పనిసరిగా ఒక ఎజెండాలో ఒక కార్యక్రమంగా ఉంటుంది. తప్పనిసరిగా రానున్న భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చివరిగా, సరే, నీలం మధు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఆయనకుంది. మీరు చెప్తూ ఉన్నారు కేసీఆర్ కన్సల్లంలో కూడా నీలం మధు ఉన్నాడని చెప్పి, కానీ ఇదే నియోజకవర్గానికి సంబంధించి కొంత అధికార పార్టీలో నీలం మధు చేసే కార్యక్రమాలకి వ్యతిరేకత వస్తుంది, ఫ్లెక్సీలు జింపేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక రగడైతే మీరు చూసే ఉంటారు. ఏం చెప్తారు, అధిష్టానం దృష్టికి ఏమైనా తీసుకెళ్ళబోతున్నారా? నీలం మధుకి ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళ గురించి? సరే, ఎవరు ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఫ్లెక్సీలు జింపుకోవడం అనేది మంచి సాంప్రదాయం కాదు. అది భగవంతుని ఫ్లెక్సీలు జింపడం కూడా ఇంకా మంచి సాంప్రదాయం కాదు. అది భగవంతుని ఫ్లెక్సీలు ఎవరు పెట్టినా చింపకూడదు దాంట్లో, అది తప్పుడు సాంప్రదాయం, ఎవరు చేసినా సరైనది కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మధు చేసే కార్యక్రమాలకు ఖచ్చితంగా మరి ప్రభుత్వ ఆశీస్సులు ఉంటాయి, పార్టీ ఆశీస్సులు ఉంటాయి, మా నాయకుడు కేసీఆర్ గారి ఆశీస్సులు ఉంటాయి, కేటీఆర్ గారి ఆశీస్సులు ఉంటాయి. మీరు ఏదైతే కొద్దిమంది వ్యతిరేకిస్తున్నారు అనుకుంటారో వారి నుండి కూడా ఆశీస్సులు పొందుతాడు మధు, తప్పనిసరిగా అది పొందుతారు. మీరు అటువంటిది ఉండదు మాకు, ఎవరైనా కోపం అనేది తాత్కాలికంగా ఉంటుంది తప్ప శాశ్వత ద్వేషాలు కోపాలు మేము ఎవరితోటి పెట్టుకోం. మేమందరం కలిసికట్టుగా పనిచేసే జాతి బిడ్డలం కాబట్టి కలిసి ఎవరైనా ఒక్కరోజు వచ్చి ఒక మాట అడిగితే మాటిస్తే తప్పని జాతి కాబట్టి తప్పనిసరిగా మా ప్రయాణం ఆ రకంగానే ఉంటుందని ఈ సందర్భంగానే మనం చేస్తాం. చివరిగా, ఇది నా ప్రశ్న కాదు, ఒకవేళ మీరు అనుకున్నట్టు పటాన్చెరు నియోజకవర్గంలో బీసీలకు అవకాశం వస్తే, సరే మీ పక్కనే ఉన్నాడు కాబట్టి నీలం మధుకు అవకాశం వస్తే, బీసీల్లోని ఇతర కులాల వాళ్ళు సహకరించే పరిస్థితి ఉంటుందా, మీ అంచనా ఏంటి? ఏ అది అట్లని కాదు, మా పార్టీ అధిష్టానం ఏది నిర్ణయం చేస్తే అదే జరుగుతుంది. మా పార్టీ దృష్టికి తీసుకుపోతాం, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టి పోతాం, వారు చేసుకున్న నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. మదైనా నేనైనా మా రాజైనా మా వరలక్ష్మి గారైనా ఎవరేమైనా మా ముఖ్యమంత్రి మా నేత మా గౌరవనీయుడు మాకందరికీ అండగా నిలబడే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వారందరి ఆలోచనల ప్రకారమే మా ఆలోచనలు ఉంటాయని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా ఖచ్చితంగా రాజకీయాల్లో బీసీ నాయకులకు అవకాశం రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఎమ్మెల్సీ బండారు ప్రకాష్ స్పష్టం చేస్తూ ఉన్నారు.